హలో ఎవ్రీబడి, నేను డాక్టర్ చంద్రశేఖర్, కన్సల్టెంట్ షోల్డర్ సర్జన్, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ సికింద్రాబాద్. ఈరోజు భుజం జాయింట్ అరుగుతుందా, మోకాలు అందరూ అరుగుతుందా, అందరికీ తెలుసు మోకాలు జాయింట్, మోకాలు చెప్పులు అరుగుతాయని అందరికీ తెలుసు. అయితే షోల్డర్ జాయింట్ కూడా అరుగుతుందా, షోల్డర్లో ఆర్థరైటిస్ వస్తుందా, ఒకవేళ ఆర్థరైటిస్ వస్తే దానికి షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే మోకాలు చేసినట్టే నీ రీప్లేస్మెంట్ చేసినట్టే షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తారా అనే విషయాల గురించి మీతో మాట్లాడదలుచుకున్నాను. మొదటిది, మన శరీరంలో ఏ జాయింట్ అయినా కూడా రెండు బోన్స్ కలయిక వల్ల ఏర్పడుతుంది. అది మన ఫింగర్స్ కావచ్చు, రిస్ట్ కావచ్చు, షోల్డర్ కావచ్చు, ఎల్బో కావచ్చు, ఈ జాయింట్స్ ఏదైనా కూడా మోకాలు కావచ్చు, రెండు లేదా మూడు జాయింట్స్ బోన్స్ యొక్క కలయిక వల్ల ఏర్పడే జాయింట్స్ ఇవి. సో దాన్నే జాయింట్ అంటాం. రెండు పార్ట్స్ కలయికనే మనం జాయింట్ అంటాం. మెకానికల్ పిలిచిన కూడా మెకానికల్ జాయింట్, మన బాడీలో ఉండే జాయింట్ మన హ్యూమన్ బాడీ జాయింట్ అంటాం దాన్ని. సో ఈ రెండు బోన్స్ కలయిక వల్ల ఏర్పడే జాయింట్ శరీరంలో ఏదైనా కూడా అరిగే అవకాశం ఉంటుంది. మనకి ఎక్కువగా అరిగేది మోకాలు చెప్ప, మోకాలు జాయింట్. కనుక చాలామందికి మోకాల్ జాయింట్ అరుగుతుందని, నీ ఆర్థరైటిస్ వస్తుందని చెప్పే విషయం అందరికీ తెలుసు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే శరీరంలో మిగతా జాయింట్స్ కూడా అరగవచ్చు. అది హిప్ జాయింట్ కావచ్చు, షోల్డర్ జాయింట్ కావచ్చు, ఎల్బో జాయింట్ కావచ్చు, కొంతమంది ఫింగర్ జాయింట్స్ కూడా అరుగుతూ ఉంటాయి. అయితే ఈ జాయింట్స్ అరగడానికి ముఖ్యమైన కారణం ఒకటి, వయసు రీచి వచ్చే జాయింట్ అరుగుదల లేదా ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం, లేదా డీజెనరేటివ్ ఆర్థరైటిస్ అంటాం. అంటే మన వయసులో మన బాడీలో ఉండే టిష్యూస్ ఏదైతే వయసు రీచే బలహీనపడతాయో అదేవిధంగా జాయింట్లో ఉన్న టిష్యూస్ కూడా. మనం ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే జాయింట్లో ఉండే గుజ్జు కార్ట్లేజ్ అంటాం దీన్ని. ఈ కార్ట్లేజ్ అనేది క్రమంగా వయసు ఇచ్చే డ్యామేజ్ అవడం వల్ల వచ్చే దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ జాయింట్స్ అంటాం. అది ఏ జాయింట్కైనా ఎఫెక్ట్ కావచ్చు. అది మోకాలకి ఎక్కువ కనిపించినా షోల్డర్ జాయింట్లో కూడా ఆస్టియో ఆర్థరైటిస్ అనే సమస్య ఏర్పడుతుంది. ఇంకా రెండవది, కీళ్ళవాతం లక్షణాలు అంటాం. కీళ్ళవాతం అంటే చాలామంది ఇప్పుడు వినుంటారు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఇలా రకరకాల పేర్లతో వింటూ ఉంటారు. అదే అంటే ఇందులో ఏం జరుగుతుందంటే మన బాడీ యొక్క రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో అది మన ఓన్ జాయింట్స్ డ్యామేజ్ చేయడం మొదలు పెడుతుంది. దీన్ని ఆటోఇమ్యూనిటీ అంటాం. అది కోవిడ్ సమయంలో చాలామంది వినుంటారు దీన్ని. ఇది మన ఆటోఇమ్యూనిటీ మన లంగ్స్ని డ్యామేజ్ చేస్తుందని చెప్పి చాలామంది వినుంటారు. ఇదే విధంగా జాయింట్స్ని కూడా మన ఆటోఇమ్యూనిటీ మన ఓన్ జాయింట్ మన ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది మనల్ని ప్రొటెక్ట్ చేయడం పోయి మన జాయింట్స్ని డ్యామేజ్ చేస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఏర్పడే జాయింట్ వాటిని ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాం. మనకి ఉదాహరణ చెప్పుకోవాలంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలామందికి తెలిసిన సమస్య. ఇది ఒక రకమైన ఆర్థరైటిస్. ఇంకా మూడవది, పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటాం. అంటే ఏదైనా భుజానికి కానీ గట్టిగా దెబ్బ తగిలితే అది ఎప్పుడో 5 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం అది గట్టిగా దెబ్బ తగిలి ఉండి ఆ దెబ్బతాలకు ఎఫెక్ట్ క్రమేపీ జాయింట్ని డ్యామేజ్ చేయడం వల్ల, అంటే ఒకేసారి కాదు క్రమంగా సంవత్సరాల తరబడి నెమ్మదిగా డ్యామేజ్ చేయడం వల్ల ఈ జాయింట్ అరుగుదలకు దారితీయచ్చు. దీన్ని పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటాం. ఇది కూడా కొంతమందిలో కనిపిస్తుంటుంది. ఈ మూడు కాకుండా భుజానికి సంబంధించి కొన్ని రెండు రకాల స్పెషల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి, భుజం డిస్లొకేషన్ అంటాం. అంటే షోల్డర్ జారుతూ ఉంటుంది కొంతమందికి, ఈ భుజం గూడు జారిపోతూ ఉంటుంది. వీరిలో చాలామంది ఈ సమస్యను పట్టించుకోకుండా అశ్రద్ధ చేస్తారు సంవత్సరాల తరబడి. ఈ ఎప్పుడైతే సంవత్సరాల తరబడి అశ్రద్ధ చేస్తారో ఆ జాయింట్లో ఆ బోన్స్ జాయింట్ డ్యామేజ్ అయ్యి ఇది క్రమేపీ అరుగుదలకు దారితీస్తుంది. దీన్ని ఇన్స్టెబిలిటీ ఆర్థరపతి అంటాం. అంటే ఈ డిస్లొకేషన్ సమస్యను అశ్రద్ధ చేయడం వల్ల వచ్చే లాంగ్ టర్మ్ కాంప్లికేషను ఈ షోల్డర్ ఆర్థరైటిస్. ఇది కూడా ఒక రకమైన ఆర్థరైటిస్. ఇంకా ఇంకో రకమైన సమస్య చెప్పుకోవాలనుకుంటే మన ఈ షోల్డర్ జాయింట్ అనేది ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది షోల్డర్ జాయింట్, ఇది షోల్డర్ బ్లేడు, ఇది బాల్. ఈ బాల్ కదిలితేనే మనకి మూమెంట్స్ వస్తాయి. ఈ బాల్ కదిలేదానికి మనకి లోపల కొన్ని రకాల మజిల్స్ ఉంటాయి. ఈ మజిల్స్ షోల్డర్ బాల్ రొటేట్ చేస్తాయి. ఈ వీటిని రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాం. ఇది షోల్డర్ జాయింట్కి సంబంధించి ప్రత్యేకమైన మజిల్స్. ఇవి మిగతా జాయింట్స్లో ఇటువంటి మజిల్స్ ఉండవు. ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాం. ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ కొంతమందికి వయసు రీచే కావచ్చు, దెబ్బలు తగలడం వల్ల కావచ్చు ఈ మజిల్స్ డ్యామేజ్ అవుతాయి. ఈ డ్యామేజ్ అయినప్పుడు సరైన వైద్య సలహా తీసుకోకుండా దాన్ని అశ్రద్ధ చేయడం వల్ల, సంవత్సరాలతో పాటు అశ్రద్ధ చేయడం వల్ల కూడా జాయింట్ యొక్క మెకానిక్స్ మారి జాయింట్ అరిగే అవకాశం ఉంటుంది. దీన్ని రొటేటర్ కఫ్ ఆర్థరోపతి లేదా రొటేటర్ కఫ్ ఆర్థరైటిస్ అంటాం. సో ఈ రకంగా చెప్పినట్టు అన్ని జాయింట్లో కనిపించే అరుగుదలతో పాటు ఒకటి రెండు ప్రత్యేకమైన సందర్భంలో కూడా భుజంలో అరిగే భుజం జాయింట్ అరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల చాలామంది ఉన్న అపోహ ఏంటంటే షోల్డర్ జాయింట్, మోకాల్ జాయింట్ ఒకటే అరుగుతుంది, మిగతా జాయింట్స్ అరగవని చెప్పి అపోహలు ఉంటారు. అది కాదు, షోల్డర్ జాయింట్ కూడా అరగవచ్చు. ఈ నేను చెప్పిన ముందు చెప్పిన 4-5 రకాల కారణాలలో షోల్డర్ జాయింట్ అరిగే అవకాశం ఉంటుంది. అరిగితే లక్షణాలు ఎలా ఉంటాయి, షోల్డర్ జాయింట్ ఎవరిలో ఎక్కువగా అరుగుతుంది, లక్షణాలు ఎలా ఉంటాయి? ఇది సాధారణంగా ఈ జాయింట్ అరుగుదల అనేది ఎక్కువగా వయసు మీరిన వాళ్ళు, అంటే 60-65 సంవత్సరాల వయసు మీరిన వాళ్ళలో ఎక్కువగా ఈ సమస్య గమనిస్తుంటాం. కొంతమందిలో ముఖ్యంగా నేను చెప్పినట్టు ఈ కీళ్ళవాతం సమస్య ఏదైతే ఉందో, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇటువంటి సమస్యలు కొంచెం తక్కువ వయసు వాళ్ళలో, ఈవెన్ 20-25 ఇయర్స్, 30 ఇయర్స్ వాళ్ళలో కూడా ఆటోఇమ్యూనిటీ డిజార్డర్స్ వల్ల తక్కువ వయసులో కూడా జాయింట్ అరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నేను చెప్పినట్టు ఈ డిస్లొకేషన్ ఆర్థరైటిస్ అంటాం. ఈ ఎవరైతే పేషెంట్స్ ఈ భుజం జారిపోతున్నా కూడా దాన్ని పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చే ఆర్థరైటిస్ కూడా
సాధారణంగా ఈ డిస్లొకేషన్ సమస్య మనం 15 నుంచి 34 ఏళ్ళ వయసు వాళ్ళు ఎక్కువ గమనిస్తుంటాం. సో ఆ వయసులో వాళ్ళు నెగ్లెక్ట్ చేయడంలో వాళ్ళు కూడా తక్కువ వయసులో అంటే మధ్య వయసులో 40-50 ఏళ్ళ వయసులో కూడా షోల్డర్ జాయింట్ అరిగే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువగా మనం గమనించినట్టయితే వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తుంది సమస్య ఆర్థరైటిస్ అనేది 60-65 ఏళ్ళు పైబడిన వాళ్ళు. దీంట్లో లక్షణాలు ఎలా ఉంటాయంటే భుజంలో నొప్పి రావడం, క్రమేపీ భుజం యొక్క మూమెంట్స్ తగ్గిపోతుంటాయి. అంటే గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం పోలిస్తే వచ్చే సంవత్సరం క్రమంగా మన మూమెంట్స్ తగ్గిపోతాయి. అంటే మీరు షర్ట్ వేసుకునేటప్పుడు తీసేటప్పుడు ఇబ్బంది పడడం, పైనుంచి ఏమైనా వస్తువులు తీయాలంటే ఇబ్బంది పడడం, చేయి వెనక్కి పెట్టి స్నానం చేసేటప్పుడు చేయి వెనక్కి పెట్టుకుని మనం వీపు రుద్దుకోవాలంటే ఇబ్బంది పడడం, ఇప్పుడు ఆడవాళ్ళు అయితే బట్టలు వేసుకుంటే ఇబ్బంది పడడం, జడ వేసుకునేటప్పుడు ఇబ్బంది పడడం, ఇటువంటి సమస్యలు గమనిస్తుంటాం. క్రమంగా ఈ తీవ్ర పెరిగే కొద్దీ పగటిపూట నొప్పితో బాధపడుతుండడం, ఏ మూమెంట్ చేసిన నొప్పి నొప్పి వస్తుండడం అనే సమస్య కూడా ఏర్పడుతుంది. ఇంకా తీవ్రమైన సందర్భాల్లో రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా విపరీత నొప్పితో బాధపడుతుంటారు వీళ్ళు. దీంతోపాటు జాయింట్ కదిలించేటప్పుడు కరకరమైన కొద్ది సౌండ్ లాగా రావడం, ఇటువంటిది కూడా జరుగుతుంది. అంటే బేసిక్గా ఏం జరుగుతుందంటే ఈ అరుగుదల అనేది ఏంటంటే ఈ బాల్ అండ్ సాకెట్ ఏదైతే ఉందో, ఈ జాయింట్ ఏదైతే ఉందో, ఈ స్మూత్గా ఉండాల్సిన సర్ఫేస్ లేదా దానిపైన మెత్తగా ఉండే గుజ్జు కాట్లేజ్ అంటాం, ఇది డ్యామేజ్ అయిపోవడం వల్ల ఈ జాయింట్ సర్ఫేసెస్ రఫ్గా మారి ఈ సమస్య ఏంటంటే వాళ్ళ మూమెంట్స్ తగ్గిపోవడం, ఈ కరకరమైన శబ్దం రావడం, పెయిన్ రావడం జరుగుతూ ఉంటుంది ఆర్థరైటిస్ అనే సమస్యలో. సో ఈ ఆర్థరైటిస్ అనే ప్రారంభ దశలో పేషెంట్ మందరికి వచ్చినట్టయితే మనం దాన్ని కొన్ని రకాల మందులు, కొన్ని రకాల ఎక్సర్సైజ్ ద్వారా కొంత ఇంప్రూవ్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ చాలా మందులు ఈ ఆర్థరైటిస్ అనేది ప్రోగ్రెసివ్ డిసీజ్ ఇది, అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది సమస్య అనేది. ఎవరిలో అయితే జాయింట్ అరుదల తీవ్రంగా ఉంటుందో, ఎవరిలో అయితే బాగా నొప్పి ఎక్కువగా ఉంటుందో, ఇటువంటి పేషెంట్స్లో మనం వీళ్ళకి ఫైనల్ ట్రీట్మెంట్ అనేది షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటాం. ఇది చాలామందికి తెలిసిన విషయమే. మోకాలు చెప్పులు అడిగినట్టయితే మోకాల్ జాయింట్ రీప్లేస్మెంట్ అన్న టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది చేస్తారు, నీ జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తారని అందరికీ తెలిసిన విషయం ఈ రోజుల్లో. అదేవిధంగా షోల్డర్ జాయింట్ పూర్తిగా అరిగిన సందర్భాల్లో టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్, కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనే ఆ టైప్ ఆపరేషన్ కూడా చేస్తూ ఉంటాం. అంటే ఇందులో ఉన్న ఐడియా ఏంటంటే అరిగిపోయిన జాయింట్ ఏదైతే ఉందో దానికి బదులు మనం ఒక ఆర్టిఫిషియల్ జాయింట్ ఒక దాన్ని మనం లోపల జాయింట్లో అమరుస్తుంది. దీనివల్ల వాళ్ళకి పెయిన్ తగ్గడంతో పాటు మూమెంట్స్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతాయి. ఇది చాలా సక్సెస్ఫుల్ ఆపరేషను. అండ్ మన హాస్పిటల్లో దీని స్పెషాలిటీ అంటే ఇంత మేజర్ ఆపరేషన్ అయినా కూడా దాన్ని మనం ఓన్లీ లోకల్ ఎనస్థీషియాలో చేస్తాం. ఎందుకంటే సాధారణంగా ఈ 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఎనస్థీషియా రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి రకరకాల సమస్యలు ఉంటాయి. వాళ్ళకి డయాబెటీస్ కావచ్చు, బీపీ కావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళు ఎనస్థీషియా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మన హాస్పిటల్లో అడ్వాంటేజ్ ఏంటంటే అటువంటి వారికి కేవలం లోకల్ ఎనస్థీషియా జస్ట్ చేతికి ఇంజెక్షన్ ఇచ్చి చేతికి మాత్రం తిమ్మిరి ఇచ్చి మనం వాళ్ళు పేషెంట్ కాన్షియస్గానే మాట్లాడుతూ ఉంటారు. ఈ మేజర్ ఆపరేషన్ మనం కంప్లీట్ చేయొచ్చు. దీనివల్ల వాళ్ళ రిస్క్ బాగా తగ్గే అవకాశం ఉంటుంది. ఆపరేషన్ తర్వాత ఒకరోజు హాస్పిటల్ ఉంటే చాలు. అంటే ఒకరోజు మనం మండే సర్జరీ చేస్తే ట్యూస్డే వాళ్ళు ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. 1 day 24 hours ఉంటే చాలు హాస్పిటల్లో. ఆపరేషన్ చేసినాక చేతికి వచ్చిన సంచలు అందిస్తాం. ఒక 2-3 వారాల పాటు నొప్పి వాపి తగ్గేదాకా ఈ 2-3 వారాల తర్వాత సంచి తీసేసి కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాం మనం. ఎక్సర్సైజ్ మాత్రం ఒక 5-6 నెలల పాటు వాళ్ళు చేయాల్సి వస్తుంది. ఎక్సర్సైజ్ చేసే కొద్దీ క్రమంగా వాళ్ళ మూమెంట్స్ ఇంప్రూవ్ అయితే వాళ్ళు అన్ని రకాల యాక్టివిటీ చేసుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా వీళ్ళు 5-6 నెలలు గడిచినాక అన్ని రకాల యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ కార్ డ్రైవింగ్, బైక్ డ్రైవింగ్ ఇటువంటి యాక్టివిటీస్ చేసుకోవచ్చు. కొంతమంది లేజర్ స్పోర్ట్స్, సింపుల్ స్పోర్టింగ్ యాక్టివిటీ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఆఫీస్ టైప్ యాక్టివిటీస్ అయితే వితిన్ 2-3 వీక్స్ కూడా వీళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే రైటింగ్ వర్క్, కంప్యూటర్ వర్క్ ఇలాంటిది 2-3 వారాలు కూడా వీళ్ళు స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా ఈ షోల్డర్ ఆర్థరైటిస్ పేషెంట్స్కి ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ అనే సర్జరీ చాలా అద్భుతమైన విధానం. వీళ్ళు మంచి రిజల్ట్స్ వస్తాయి. నొప్పి తగ్గడంతో పాటు మూమెంట్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. వాళ్ళు అన్ని రకాల డే టు డే యాక్టివిటీస్, రిక్రియేషన్ స్పోర్టింగ్ యాక్టివిటీస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.